మొదటి ఉత్తరం చూద్దామండి. నిడదవోలు నుంచి నీరజ్ గారు రాస్తూ ఉన్నారు. నిత్య పూజలో ఆచరించవలసిన విధి విధానాలు ఏమిటి తెలియచేయగలరు? నిత్య పూజ ఎవరి సంప్రదాయాన్ని అనుసరించి ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు, ఆడవాళ్ళైతే అత్తవారింటికి వచ్చాక తమ అత్తమామలు, వాళ్ళ ఇంట్లో ఏ పద్ధతిలో పూజాదికాలు నిర్వర్తిస్తూ ఉంటారో దానిని వీలైనంత వరకు యథాతథంగా పాటిస్తే చాలా బాగుంటుంది. అందులో ఏమన్నా తమకి తోచినటువంటి ఇబ్బందులు లాంటివి, లోటుపాట్లు లాంటివి కనిపిస్తే, అంటే మధ్యలో ఎప్పుడైనా సరే ఒక సంప్రదాయం కొనసాగుతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఏదో ఒక చిన్న తేడా అందులో ప్రవేశిస్తుంది, అది సాగిపోతూ ఉంటుంది. ఏదో గ్రంథాలు చదవడం వల్ల కానీ, పెద్దల దగ్గర వినడం వల్ల కానీ చిన్న తేడా గనక ఏదన్నా అనిపించినట్టయితే ఆ సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మార్పులు తీసుకురావచ్చు. ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే నిత్య పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా స్నానం చేసి ఉండాలి, ఉతికినటువంటి వస్త్రాలు కట్టుకోవాలి. అంటే మడిబట్టండి 10 రోజులకోసారి నేను ఉతుక్కుంటాను అంటే కుదరదమ్మా. దాన్ని హాయిగా చక్కగా ఏనాటికానాడు ఉతికి ఆరేసినటువంటి బట్టలు మాత్రమే ధరించటం శ్రేష్టం. అంటే ఒకప్పుడు ధావళి అని ఒకటి ఉండేది, అది పనికొచ్చేది. ఎందుకంటే అది ఉన్నితో చేసినటువంటిది కనుక దానికి ఎటువంటి దోషం ఉండదు అని చెప్పేవాళ్ళు. అయితే ఋషులైనటువంటి వాళ్ళు అది కూడా వాడేవారు కాదు. మనకి చాలా సుఖంగా ఉండేది ఏనాటికానాడు హాయిగా ఉతికి ఆరేసినటువంటి వస్త్రం. అలాంటి వస్త్రం కట్టుకుంటే మనకు కూడా మనసు హాయిగా ఉంటుంది. దానికన్నా ముందు కానీ ఆ తరువాత కానీ ఎక్కడ దేవుణ్ణి పెట్టుకున్నామో అక్కడ దానికి సంబంధించి ఆ ప్రాంతం, గది వేరే ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేనటువంటి వాళ్ళు ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ చాలా చక్కగా శుచి చేసుకోవడం. దేవుడి మందిరాన్ని లేకపోతే ఒక పీట మీద పెట్టుకుంటారు, ఒక సింహాసనం మీద పెట్టుకుంటారు, ఏదో ఒకటి అందరూ ఒక గూట్లో పెట్టుకుంటారు, ఎవరి వీలును బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. అలా పెట్టుకునేటటువంటి దేవుణ్ణి పెట్టుకునేటటువంటి ప్రదేశాన్ని కూడా చాలా చక్కగా శుచిగా పెట్టుకోవాలి. దీన్ని ఏమని చెప్తారంటే బాహ్య అభ్యంతర శుచి అన్నారు. బాహ్య శుచి అంటే వాతావరణం శుచిగా ఉండడం, శరీరం శుచిగా ఉండడం, ఇది బాహ్య శుచి. ఇంకా తర్వాత దేవుడు, దేవుడి పరిసరాలు, నిన్న పెట్టినటువంటి పూలు ఏమున్నాయో అవన్నీ తీసేయడం. ఈ మధ్యకాలంలో అతిగా ఇంతంత కుంకాలు, పసుపులు దేవుణ్ణి ఎత్తిన పోసేస్తూ పాపం వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నామో తెలియదు. ఆ పోసినటువంటి వాటన్నిటినీ తీసేసి హాయిగా సుఖంగా శుచిగా ఉండేట్టు చేయడం. చేసిన తర్వాత మనకి ఒకటో రెండో ఎంతుంటే అంత పూలు పెట్టుకుంటాం, అలంకరించుకుంటాం. అప్పుడు చేయవలసింది ఏమిటి అంటే దీపం పెట్టడం, అగరబత్తి వెలిగించటం. చేతనైనటువంటి వాళ్ళు షోడశోపచార పూజ పెద్దల దగ్గర నేర్చుకుని ఉంటే ఆ క్రమంలో ధ్యాన ఆవాహన ఇత్యాది ఉంటాయి కదా, అర్ఘ్యపాద్య ఆసన స్నాన వస్త్ర, ఈ ప్రకారం షోడశోపచార పూజ చేసి వస్త్రానంతరం అలంకరణది అయిన తర్వాత ఇచ్చే ఎవరికి ఎంత సామర్థ్యం ఉంటే దాన్ని అనుసరించి స్తోత్రాలు చదువుతారు. అష్టోత్తరమా, సహస్రనామమా, అది లేకపోతే ఒక చిన్న అష్టకమా, ఒక చిన్న స్తుత, 2 శ్లోకాల, ఎంత ఓపికంటే అంత. అది చదువుకుని తోచినటువంటి నివేదన పెట్టడం, మంగళహారతి ఇవ్వడం, ఇవి పద్ధతి. ఇంత నాకు షోడశోపచార పూజ తెలియదు, ఒకవేళ తెలిసినా చేసేటంతటి అవకాశం తీరిక లేదు అని అనుకున్నప్పుడు మాత్రం దీపం, ధూపం, పూలు, నివేదన, హారతి, ఈ 5 అన్నా ఆచరించి చేస్తే చాలండి. శక్తి మేరకు చేయాలి. చేతనై మానేస్తే మాత్రం దైవం అంగీకరించడు, చేత కాకమా చేస్తే మాత్రం పాపం వీళ్ళ శక్తి ఇంతేలే అని చెప్పి ఆయన కూడా సర్దుకుంటాడు, ఎవరికి ఎంత ఉంటే అంత. అందువల్ల ఈ కనీస నియమాలు పాటించాలి. బాహ్య అభ్యంతర శుచి మాత్రం చాలా ప్రధానం. ఇది లేకుండా ఏం చేసినా వృధా. మిగిలినవన్నీ ధనంతో తెచ్చుకునే ఉన్నా శుచిగా ఉండడానికి ధనం ఖర్చు పెట్టక్కర్లేదు కదా. స్నానం చేయడం, ఉతికిన వస్త్రం కట్టుకోవడం, దేవుడి గుడి శుభ్రం చేసుకోవడం అన్న దానికి ఖర్చు కూడా లేదు. ఎలాగూ చేసేవి, ఇవి చేయకుండా ఉండం. ఆ చేసేది దేవుడి పూజ ముందు చేసి దీనిని కూడా ఆయనకే సమర్పించుకుంటే తృప్తి పడతారమ్మా. ఇంకా తర్వాత ఎవరి వైభవం వాళ్ళది, ఇంత మాత్రం ప్రధానం.